కృష్ణానది మహారాష్ట్రలో పడమటి కనుమలలో గల మహాబలేశ్వరం దీని జన్మస్థానము దీని పొడవు వెయ్యి నాలుగు వందల నలభై కిలోమీటర్లు కలిసే చోటు కృష్ణా జిల్లా హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది ఉపనదులు కోయన మలప్రభ ఘటప్రభ భీమ తుంగభద్ర దూదిగంగా పంచగంగా ఎర్ల వర్ణ దిండి మూసి పాలేరు మున్నేరు మొదలగునవి కృష్ణా ఉపనదుల్లో పెద్దది తుంగభద్ర కృష్ణానది మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లా తంగడి వద్ద ప్రవేశిస్తుంది ఇది మన రాష్ట్రంలో మహబూబ్ నగర్ కర్నూలు నల్గొండ కృష్ణా గుంటూరు జిల్లాల గుండా ఏడు వందల ఇరవై కిలోమీటర్ల పొడవున ప్రవహిస్తుంది మహబూబ్ నగర్లో ఈ నదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును నిర్మించారు కర్నూలు జిల్లా శ్రీశైలం వద్ద ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించారు నల్గొండ జిల్లాలో నందికొండ గ్రామం వద్ద నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్మించారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట దీనికి రెండు కాలువలు కలవు కుడి కాలువ జవహర్ కాలువ ఎడమ కాలువ లాహుల్ బహదూర్ కాలువ పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆగస్టు నాలుగున సాగర్ను జాతికం అంకితం చేసిన వారు లాల్ నెహ్రూ నాగార్జున సాగర్ నుంచి ఇరవై ఆరు గేట్లు గేటు నూట నలభై నుండి నూట నలభై ఐదు అడుగుల ఎత్తు ఉంటుంది రెండు వేల ఐదు సంవత్సరంకి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు నాగార్జున సాగరు గుంటూరు జిల్లాలో కృష్ణానదిపై పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది కృష్ణా జిల్లాలో విజయవాడ వద్ద ఒకవే ఎనిమిది వందల యాభై ఐదు ప్రకాశం బ్యారేజీ నిర్మించారు విజయవాడకు అరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో గల పులిగడ్డ వద్ద కృష్ణానది రెండు పాయలుగా చీలిపోతుంది తిరిగి ఈ రెండు పాయలు హంసలదీవి సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తాయి పులిగడ్డ హంసలదీవి మధ్య గల భూభాగాన్ని దివిసీమ అంటారు ఈ ప్రాంతం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉప్పెనకు గురి అయింది నది కర్ణాటక రాష్ట్రంలోని వరాహగిరి దీని జన్మస్థానం పొడవు ఐదు వందల నలభై ఒక కిలోమీటర్లు కలిసే చోటు కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది ఉపనదులు హగరి హండ్రి తుంగభద్ర ప్రాజెక్టు కర్ణాటక ఏపీ సరిహద్దుల్లో మల్లాపూర్ వద్ద నిర్మించారు దీని వలన ఎనభై శాతం ఆంధ్రప్రదేశ్ ఇరవై శాతం కర్ణాటకలు లబ్ధి పొందుతున్నాయి నాలుగు పెన్నా నది దీని జన్మస్థానం కర్ణాటక రాష్ట్రంలోని పడమట కనుమల్లో గల నందిదుర్గ కొండలు పొడవు ఏడు వందల తొంభై ఆరు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా ఊటుకూరు సమీపంలో బంగాళాఖాతంలో కలుస్తుంది దీని ఉపనదులు జయమంగళ చిత్రావతి వేదవతి చెయ్యేరు పాపాగ్ని సగిలేరు సోమశిల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా ఆత్మకూరు సమీపంలో పెన్నా నదిపై నిర్మించారు ఐదు కావేరీ నది కర్ణాటక రాష్ట్రం కూర్కు జిల్లా బ్రహ్మగిరి కొండల్లో పుడుతుంది పొడవు ఎనిమిది వందల కిలోమీటర్లు కలిసే చోటు తమిళనాడు రాష్ట్రంలో పట్టణం వద్ద ఉపనదులు హేమవతి బేరంగి లోకపావని తీర్థ భవానీ పదిహేడు వందల రెండు సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో కావేరి నదిపై గల శివసముద్రం జలపాతంపై మన దేశంలో మొట్టమొదటి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించబడింది వంశధార దీని జన్మస్థానం ఒరిస్సాలోని జైపూర్ కొండలు పొడవు ఒక వంద ఎనభై ఏడు కిలోమీటర్లు కలిసే చోటు శ్రీకాకుళం జిల్లా కలింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది దీని ఉపనదులు వంశధార ప్రాజెక్టు శ్రీకాకుళం జిల్లా బొట్ట గ్రామం వద్ద కలదు జలయజ్ఞంలో భాగంగా వంశధార రెండో దశను నేరేడు వద్ద ప్రారంభించుచున్నారు నాగావళి ఒరిస్సాలో రాయగఢ్ సమీపంలో పుడుతుంది శ్రీకాకుళం జిల్లా మోపస్ బందర్ వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది దీని పొడవు మూడు వందల యాభై ఏడు కిలోమీటర్లు ఉపనదులు వట్టిగడ్డ ఝంజావతి స్వర్ణముఖి వేదవతి విజయనగరం జిల్లాలో నాగావళి ఉపనది అయిన ఝంజావతి నదిపై ఆ నియమాలు అతిపెద్దదైన రబ్బర్ డ్యామ్ నిర్మించబడింది ఇది ఇటీవల వరదల తాకటికి సాపేక్షికంగా దెబ్బతిన్నది నాగావలికి మరో పేరు లాంగుల్యా నది మహానది ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలోని కొండలు దీని జన్మస్థలము దీని పొడవు ఎనిమిది వందల అరవై ఏడు కిలోమీటర్లు ఒరిస్సాలో బంగాళాఖాతంలో కలుస్తుంది ఉపనదులు బ్రాహ్మణి వైతరణి సువర్ణరేఖ ఋషికల్యా మొదలైనవి ప్రపంచంలో అతిపెద్ద పొడవైన ప్రాజెక్టు హీరాకుడు ప్రాజెక్టు ఒరిస్సాలో మహానదిపై ఉన్నది నాలుగు వేల ఎనిమిది వందల ఒకటి మీటర్ల పొడవు ఉంటుంది పశ్చిమ దిశ వైపు ప్రవహించే నదులు ఒకటి నర్మదా నది మధ్యప్రదేశ్లోని కొండలలో కైమూర్ శ్రేణులలో అమరకంఠ శిఖరం వద్ద నర్మదా నది పుడుతుంది దీని పొడవు ఒక వెయ్యి ఎనిమిది వందల పన్నెండు కిలోమీటర్లు కలుయుచోటు గుజరాత్ సమీపంలో కాంబే సింధు శాఖ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది ఉపనదులు బంజార్ షార్ షక్కర్ తావా కుండే పశ్చిమం వైపు ప్రవహించే నదుల్లో భారతదేశంలోనే పొడవైన నది నర్మదా నది సర్దార్ సరోవర్ ప్రాజెక్టు మధ్యప్రదేశ్ గుజరాత్ల మధ్య వివాదాస్పద ఆనకట్ట ఈ నదిపైనే నిర్మించబడి ఉన్నది దుగంధరా జలపాతం నర్మదా నదిపై మధ్యప్రదేశ్లో కలదు రెండు తపతి నది మధ్యప్రదేశ్లోని చేటూరు జిల్లా మల్తాయకొండలులో పుడుతుంది పొడవు ఏడు వందల ముప్పై కిలోమీటర్లు కాంబే సింధు శాఖలో అరేబియా సముద్రంలో కలుస్తుంది పూర్ణ గిర్లా సిప్రా ఎకిప్రా అమరావతి దీని ఉపనదులు ఉకాయి ప్రాజెక్టు తపతి నదిపై గుజరాత్లో కలదు దేశంలోని నదులు లూని మరియు పానాస్ రాజస్థాన్లో కలవు నది అనగా ఇవి ప్రవహిస్తూ సముద్రాలను గాని సరస్సులను కానీ చేరుకోకుండా భూభాగంలోనే ఇంకిపోయే నదులు గుజరాత్లో పశ్చిమం వైపు ప్రవహించే నదులు సబర్మతి మహి మహారాష్ట్రలో పశ్చిమం వైపు ప్రవహించే నదులు వైతరణి ఉల్వాన్ గోవాలో పశ్చిమం వైపు ప్రవహించే నదులు మాండవి రాచన్ జువ్వాలి కర్ణాటకలో పశ్చిమ వైపు ప్రవహించే నదులు కలి గంగవల్లి బౌటి తాడ్రి నేత్రావళి శరావతి కేరళలో పశ్చిమం వైపు ప్రవహించే నదులు చైబోర్ సన్నం భరత్ పూజ పెరియార్ పంబ సరస్సులు సరస్సులు రెండు రకాలు అవి ఒకటి ఉప్పు నీటి సరస్సులు రెండు మంచినీటి సరస్సులు ఉప్పు నీటి సరస్సులు సాంబార్